భోజనమ నీళ్ళ ఏదో విధంగా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు అభ్యర్థిస్తున్నాను. ఇప్పటికే చాలా ప్రాంతాల కార్యక్రమం చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇక్కడ చూసినాం మనం వైరామలగూడ చెరు ఇలా మంత్రులు అంటున్నారు కొంతమంది, ముఖ్యమంత్రి అంటున్నాడు, మధ్యలో మాట్లాడదాం అన్నీ చూస్తాం. ఏమంటుండే వర్షాలు ప్రకృతి వైపరీత్యం అన్నమాట. వర్షాలు వాస్తవమే జరిగినాడు, నీకో నాకో ఫోన్ చేసి వర్షాలు పడి ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి. ప్రకృతి వైపరీత్యంలో వర్షాలు పడితే పరిజనానికి నీ తెలుసు అందరికి తెలుసు, పడే ముందు పడ్డ తర్వాత ప్రజలు ఇబ్బందులు గురి కాకుండా కార్యాచరణ అనేది ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఉండాలి. కొంచెం అఖలు ఉంటే ఆయనకు ఉండాలి, అఖలు లేని మనుషులతో మాట్లాడడం వేస్తే. ఇవాళ చెరువులు ఉన్నాయి, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రెండు చెరువులు ఉన్నాయి, రెండు చెరువులు నిండినాయి. ఈ చెరువులో ప్రభుత్వం ఒకప్పుడు బాగా నీళ్ళు ఇచ్చేది, వాళ్ళ రోడ్ల మీదకి నీళ్ళు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు వైరాములు కూడా చెరువు 6 ఎకరాల చెరువు 2 ఎకరాలకు వచ్చింది, కబ్జా చేసిన గుంటనక్కడ కూడా వాడు గుర్తుపట్టి ఫస్ట్ వాడిని లోపటై పర్మిషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వమే. 6 సంవత్సరాలు జరుగుతుంది ఇవన్నీ కూడా, పర్మిషన్ ఇచ్చింది మీ ప్రభుత్వమే, కబ్జా చేసింది మీ వాళ్ళే. చేపల చెరువు ఏమైంది, ఎందుకు కబ్జా అయింది? అవన్నీ చెరువులు కబ్జా అవుతారు కదా, అలా పేదలు పురుషులు మునిగిపోయిన పేదలు ఇన్ని మునిగిపోయి మీరు మాత్రం బాధ్యత పెద్ద పెద్ద బిల్లీలు అనుకుంటారు. బల్పెక్కి అత్త కూడా గుడ్డనక్కలకు ఒక్కొక్కరు సంపాదించి చెరువులను అలా కబ్జా చేసే వల్ల పేద పెద్ద ఉత్తులు పోసుకుంటుంటే పేదలందరూ నీళ్ళలు ఉన్నారు, నీళ్ళు నీడ లేదు, వాళ్ళకు రాత్రి కూడా నీడ లేదు, నిద్ర లేదు, ఉన్న వస్తువులన్నీ మునిగిపోయినాయి, బియ్యం మునిగినాయి, ఫ్రిజ్లు మునిగినాయి, కూలర్లు మునిగినాయి, ఇంత సామాన్యత మునిగినాయి, పప్పులు ఉప్పులు అన్నీ మునిగినాయి. కనీసం వాళ్ళు తిన తిండి లేకుండా ఉంటే వాళ్ళు అడిగే ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఎస్సీల దళిత సోదరులు వాళ్ళకు చూడకూడదు. అలా పోలీసు అధికారులు ఏమైనా రూమ్ వేసుకుంటారా మీరు? ప్రభుత్వం ఇలా పోలీసు వ్యతిరేకం కాదు మేము. రేపు ఆపద వస్తే కష్టం వచ్చి ఉండేది పేదోళ్ళు బీజేపీ పార్టీ. ఇవాళ ఎవరు ముప్పు కోసం ఎలా ఒకటే పెద్ద చేశారు, దళిత సమాజం దిగి పెద్ద పెద్ద చేశారు. అలా తప్పకుండా ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ వివరిస్తుంది. ఎట్టి పనులు జాతీయ ఎస్సీ ఎస్సీ కమిషన్ ఎస్సీ ఎస్సీ కమిషన్ మేము ఫిర్యాదు చేస్తాము, ప్రైవేట్ కంప్లైంట్ చేస్తాము, కోర్టు ఆశిస్తాము, సంబంధిత అధికారుల తప్పకుండా చర్యలు తీసుకునే వరకు మేము వాళ్ళ తరఫున పోరాటం చేస్తాము. ఫస్ట్ ఇస్తే మీరు ఇంకా కోరుతారా? మీరు ఎవరి ముప్పు కోసం కొడుతున్నారు, దేనికోసం కొట్టారు? మొత్తం వార్తలు వచ్చి రూమ్ వేసి కొడతారు, రజాకారుల పాలన కూడా సంవత్సరం గతంలో రజాకారు ఏదో కొట్టాడు, రజాకారుగా భారత్ చేసి పేదలు ఎందుకు అడుగుతున్నారో ప్రశ్నించే ప్రయత్నం చేస్తే సమాజం చెప్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళు అన్ని చెరువులు ఇవాళ మొత్తం ఖర్చు చేశారు. కేంద్రము 5 కు 5 5 వేల కోట్ల రూపాయలు అన్నట, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చేది 5 కోట్ల రూపాయలు అట, 5 కోట్ల రూపాయలు ఇచ్చేది కొట్టుకుంటున్నాడు. ఇవన్నీ మన కేంద్ర ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, పక్క విమర్శిస్తాం. గుడ్డనక్కలకు కూడా అడ్డగుడ సంపాదించి పేద పేద ఉత్తులు రోజు కూడా చూసుకుంటున్నాం మేము. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని లాటి దెబ్బలు తింటినా కూడా దేనికి భయపడే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి పామంలో వండి బయటి పాలో అంటే పేద పేద నీళ్ళలు ఉండాలా? ఇలా ఏసీ కూర్చొని పేద వాళ్ళు కూర్చొని సబ్మిషన్ చేయడానికి ఇది ముఖ్యమంత్రి చేసింది. పేదలు చేసుకుంటే స్పందించవు, రావు, అలా కష్టాలు తీసుకునే సమస్య కష్టాలు తీసుకునే ప్రయత్నం చేయవు, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయవు. ఫామ్లో వండి పది వాళ్ళ వండడానికి ముఖ్యమంత్రి ఏలే, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, పేదలకు న్యాయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు బలి తగ్గించి బలిపెక్కియాల ముఖ్యమంత్రి గారు ఫామ్లో అంటే నీ దానికోసం చేయాలి ముఖ్యమంత్రి. ఇంత అహంకారం అనికు గడిలో వండడానికి కానీ ముఖ్యమంత్రి చేసింది రాష్ట్ర ప్రజలు అందరు నీళ్ళలో 3 రోజులే ఇంకా తాకే చెప్తలేదు. 11 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించినాడు ఇక్కడ. ఒక తుపాకి రాముడు కథ పిల్లగదలు చెప్తాడు, తుపాకి రామణేశ్వరం చెప్తాడు, 60 వేల కోట్ల రూపాయలు ఇస్తాయి, 20 కోట్ల రూపాయలు 20 కోట్లు ఎవరికి పెట్టావు నువ్వు? ఎవరి కమిషన్ తీసుకున్నావు? ఎందుకు 8 వేల కోట్ల కమిషన్ తీసుకున్నావు? ఏ కంట్రాక్ పేపర్ అభివృద్ధి పనులు ఇలా అభివృద్ధి ఎందుకు వెళ్తా లేవాల? మొత్తం నాలుగు ఎందుకు కబ్జాయినాయి, చెరువులు ఎందుకు కబ్జాయినాయి, పేద ఎందుకు మునిగిపోతున్నాయి, ఎంతమంది పేద ప్రజలు అనిపోతున్నారు? కార్లన్నీ నీ 20 వేల కార్లు మునిగినాయి, 60 వేల బైకులు మునిగినాయి, ఇళ్ళలో ఫ్రిజ్లు పప్పులు ఉప్పులు అన్ని మునిగినాయి. 5 కోట్ల రూపాయలు ఇస్తున్నాట, కేంద్రం మాత్రం 5 వేల కోట్లు ఇవ్వాలట. కేంద్రం తప్పకుండా ఇస్తే న్యాయం చేస్తే దానిలో ఇబ్బంది లేదు, తప్పకుండా చేయాల్సిందే. పరితగించారు కేంద్రం పుక్కడికి ఇస్తుంది అంటున్నారు, వాళ్ళు నువ్వు పుక్కడికి ఇస్తున్నావు, ఇలా ముద్ర కొడుతున్నావు, పైసలు నువ్వు ఇట్లా ఈ ఫామ్ హౌస్ పదం ముద్ర కొడుతున్నావు. నువ్వు ఇచ్చేది 5 కోట్ల రూపాయలు, కేంద్రం ఇచ్చేది 5 వేల కోట్ల రూపాయలు అంటాడు. పెద్ద
బిల్లు కొడతారు ఎవరు సాగు కొడతారు ముఖ్యమంత్రి ప్రతి రాగా కొడతారు పెట్టక మొత్తం జైలు మొత్తం జీవులు పుట్టడారు కోవిడ్ సందర్భంగా అన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క పైసా ఇవ్వలే పేదలందరూ కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారు కార్పొరేషన్ ఓకుండా పోయే స్థోమత లేక వీళ్ళు ఇళ్ళ చనిపోయి చాలా మంది ఏం చేసిండు ముఖ్యమంత్రి సీఎం కేర్ ఫండ్ కోట్ల రూపాయలు వదిలేసిండు ఏమైనా సీఎం కేర్ ఫండ్స్ జేబులు పోరాను కాను కనీసం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్తాను కనీసం సేవా కార్యక్రమం చేయమని చెప్పి తిరిగిపోతారు తొందర తరిమి కొడతారని చెప్పి ఓట్ల షికారు చేస్తున్నారు శోషణ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే దాన్ని దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు ఇది దీపాలన అనేది ఎందుకెట్లా నీకు నువ్వే అధికార పార్టీ కదా ఆరు సంవత్సరాలు నువ్వే అధికారం చలాయించిన కదా ఎంతమంది చర్యలు తీసుకున్నావు ఏ అభివృద్ధి చేపట్టావు నువ్వు ఏసినా నాణాలు కబ్జా చేసినావు చెరువులు కబ్జా చేసినావు చేపల చెరువు కబ్జా చేసినావు బైరాముడా చెరువు కబ్జా చేసినావు ఇది నువ్వు చేసింది ఎందుకని ఓట్లు వేసారు అందుకే హర్యానా ప్రశ్నిస్తే రాజకీయాలు చేస్తారు రూపు తెచ్చి కొడతారు కానీ ప్రభుత్వం దిగి రావాలి విశ్వ నగరం అన్న విషాద నగరం మారింది ఇలా హైదరాబాద్ ఇంతమంది పేదలు ఇబ్బంది పడుతున్నారు కనీసం ఇవ్వలేదు యాచారంలో అక్కడ స్థానిక శాసన సభ్యుని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాత్రి 12 గంటలకు తీసుకుపోయి పోలీసులు తీసుకుపోయి ఇళ్ళకెళ్ళి ఎత్తుకపోయి ఫోన్లు గుంచుకొని ఇష్టమైన కొట్టి వాళ్ళు నాన్ పేరు కేసు పెట్టి చేరు పడుతున్నారు ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా నీ ప్రగతి భవన్ వచ్చే ప్రయత్నం మాకు అవకాశం మాకు నీ ప్రగతి భవన్ గడిన పత్రాలు కూడా జాగ్రత్తగా గుర్తుంచుకో ఎవరు భయపడడం కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాన్ పేరు కేసు పెట్టాలని చేరు పడుతున్నారు పేదల మీద ఎస్సీల మీద ఎస్సీ సమాజం మీద పోలీసులు లాఠీ చార్జ్ చేస్తాం వారు జాగ్రత్తగా ముఖ్యమంత్రి నువ్వు పరితగించి పాలన కొనసాగిస్తే రజాకర్ల పాలన కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడే పని చేస్తే నీ ఫామర్ కోసం ఎవరి భయపడే గుర్తుంచుకో నేను ఏ ఆవేశంతో మారుతాను మేము బలిపెక్కి మారుతాను నీ లెక్క నాన్నగారు కేసు పెడతావా ఆచారంలో తీసుకురా నీ ఫార్మసీని ఎట్లా కట్టవో చూస్తాం మేము కూడా కట్టుకొని ఫనీ నీ ఫార్మర్స్ ఉంది కదా నీకు ఎకరాల భూమి ఉంది కదా వాళ్ళు కట్టు ఫార్మర్ ఫార్మసీని ఎందుకు కడతావు నువ్వు మంచిగా ఉండాలి నీ కుటుంబం మంచిగా ఉండాలి నీకంతా మంది మంది రావాలి ఫ్యామిలీ ప్యాకేజ్ దగ్గర రావాలి నేను ఎవరు ప్రశ్నించద్దు పేదోడు ప్రశాంతం ఉండదు ఈ రాణి పరిదగింపు వలన దయచేసి సంస్కారంగా మాట్లాడండి ప్రజలు ఆగిపోయిన పెద్ద చేయండి 5 కోట్లతో సరిపోదు పేదోళ్ళందరూ ఎవరు ఇబ్బంది పడ్డారో వారందరికీ తిరిగి ఇల్లు నిర్మించాల్సిందే వాళ్ళ ఇళ్ళు తిరగాలి వాళ్ళ సమీక్షలు పెడుతుంది సర్వేలు పెడుతుంది కంపెనీలు పెడుతుంది అంచనాలు పెడుతుంది ప్రణాళిక పెడుతుంది కాలయాపన చేస్తే ప్రజలు తిరిగి పడతారు భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమాన్ని తట్టుకోలేవు నువ్వు అటువంటి అవకాశం మాకు ఇవ్వకు మేము రాజకీయాలు చేస్తలేము 3 రోజులు చూస్తాం 3 రోజులు ఫామ్ హౌస్ ఉంది అవన్నీ ప్రతి వాళ్ళు అవన్నీ బయట రాకుంటే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది నేను ఫామ్ హౌస్ బయటికి గురించుకొని అవసరం అవసరం ఉంది తప్పకుండా భారతీయ చేస్తారు వారు దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి ముఖ్యమంత్రి స్పందించి ఎట్టి బస్సులో ఈ సమస్య పరిష్కారం కావాలి పేద ఆడుకునే ప్రయత్నం చేయాలి 5 కోట్లు కాదు 13 కోట్లు 50 కోట్లు ఉన్నావు మరి మిగతా నువ్వు విడుదల చేయి వారు దయచేసి వెంటనే స్పందించాలి పేద ఆడుకునే ప్రయత్నం చేయాలని చెప్పి అప్పీల్ చేస్తూ మరోసారి కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు ఆడుకునేది మనమే అందరూ కూడా వాళ్ళకి కనీసం సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయండి వాళ్ళకు భోజన సౌకర్యాలు ఇవ్వడండి ముడి సరుకుల భోజనం అందరూ కూడా ఎవరు మన ఇళ్ళు ఉండదు మనకి ఇబ్బంది వస్తా కూడా ఆ పేద ఆగుకునే ప్రయత్నం చేయాలి ఈ భారతీయ జనతా పార్టీగా ఒక పార్టీగా మనందరూ